హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఈ నెలలో అంటే జూన్ నెలలో అమలైన పథకాలు, మరోసారి జూలై నెలలో కూడా అమలు కాబోతున్నాయి దాని డీటెయిల్స్ చెప్తాను. అలాగే మనకు జూన్ నెలలో మరికొన్ని పథకాలు అమలు చేయబోతున్నారు, ఆ పథకాల గురించి కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీకు పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన్న బెల్ ఐకన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు, ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిందే, జూన్ నెలలో మొదటి వారంలో అంటే జూన్ 4వ తేదీన మనకు వాహన మిత్ర పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం కింద ఎవరైతే ఓన్ వెహికల్స్ ఉండే క్యాబ్ కానీ, ఆటో కానీ, మ్యాక్సీ క్యాబ్ కానీ నడుపుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ 10,000 అనేది అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఎవరైనా సరే అప్లై చేసుకోవడం మిస్ అయినా లేదా అనర్హులుగా తేలినా వాళ్ళందరికీ మళ్ళీ జూలై 4వ తేదీన మళ్ళీ వేస్తామని చెప్పారు. ఈ లోపల మళ్ళీ మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేసుకొని, సో మీరు అర్హులు కనుక తేలితే తప్పకుండా మీకు జూలై 4వ తేదీన మళ్ళీ వాహన మిత్ర కింద ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ అకౌంట్లో డిపాజిట్ చేస్తామని జగన్ గారు జూన్ 4వ తేదీన పెట్టిన ప్రెస్ మీట్ కింద అయితే అనౌన్స్ చేశారు. ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్నట్టయితే అర్హులుండి మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు జూలై 4వ తేదీన అమౌంట్ పడుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే రజకులకు, నాయని బ్రాహ్మణులకు, అలాగే టైలర్లకు ఈరోజు అమౌంట్ అనేది డిపాజిట్ చేశారు. వీళ్ళకు కూడా అందరికీ డైరెక్ట్గా అకౌంట్లో 10,000 డిపాజిట్ చేశారు. వీళ్ళు కూడా ఎవరైనా సరే అనర్హులుగా తేలినా, వాళ్ళు అప్లై చేసుకోవడం మిస్ అయినా వాళ్ళకు కూడా మరొక ఛాన్స్ ఇస్తున్నారని జగన్ గారు అయితే ఈరోజే ప్రకటించారు. ఇది ఇప్పుడే ప్రకటించిన న్యూస్. టైలర్లు కానీ, బార్బర్లు కానీ, అలాగే రజకులు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవడంలో మిస్ అయినా మీరు వెంటనే మళ్ళీ గ్రామ సచివాలయంలోకి వెళ్ళి ఏ డాక్యుమెంట్స్ కావాలి, నేను మిస్ చేసిన డాక్యుమెంట్ ఏది, నాది రిజెక్ట్ అయ్యడానికి కారణం ఏది, ఆ కారణాలు తెలుసుకొని మళ్ళీ అప్లై చేసుకుంటే మీకు కూడా జూలైలో మళ్ళీ 10,000 ఇస్తానని చెప్తున్నారు జగన్ గారు. ఎవరు అర్హులున్న ఎవరికి మిస్ కాకుండా చూడండి అని గ్రామ అలాగే వార్డు సచివాలయాలకి అయితే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనేది పాస్ చేశారు. ఎవరైనా మిస్ అయ్యింటే మాత్రం మళ్ళీ అప్లై చేసుకొని మీరు 10,000 పొందడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నేను నెక్స్ట్ పథకం గురించి చెప్పే ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను, అదే గ్రో యాప్. ఈ యాప్ ద్వారా మీరు రెఫరల్ ప్రోగ్రామ్ నుంచి 100 రూపాయల నుంచి 10,000 వరకు గెలుచుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. గ్రో యాప్ చాలా మంచి యాప్ అండి. మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి అమౌంట్ మీకు ఎంతో కొంత లాభం అనేది జరుగుతుంది. నేనైతే ప్రతి నెల 3,000 అనేది ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో బ్రోకరేజ్ చాలా తక్కువ ఉంది. ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ ఉంది, దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఏమైనా దీని గురించి క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ పథకంకి వెళ్దామండి. మనకు జూన్ నెలలో వైఎస్ఆర్ కాపు నేస్తం అని ఒక పథకం అయితే తీసుకొచ్చారు. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం కింద మహిళలకు మాత్రమే అమౌంట్ అనేది ఇస్తారు. ఈ మహిళలకు ఒకే ఒక రిస్ట్రిక్షన్ అనేది పెట్టారు, మీ క్యాస్ట్ అనేది కాపు అయి ఉండాలి, అలాగే మీ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఉందండి. మీకు 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల ఏజ్ ఉంటే మాత్రమే ఈ పథకానికి మీ అర్హులు అనమాట. ఇది మీకు ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి ఏటా మీకు 15,000 అనేది డైరెక్ట్గా అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఈ అమౌంట్ని ఓన్లీ వైఎస్ఆర్ కాపు నేస్తం మహిళలకు మాత్రమే చేస్తారండి. ఎవరైనా సరే అప్లై చేసుకుని అంటే వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని అర్హులని తేలిన ప్రతి ఒక్కరికి జూన్ 24వ తేదీన అకౌంట్లో డైరెక్ట్గా 15,000 అనేది డిపాజిట్ అవుతుందండి. ఇదే విధంగా మీకు ప్రతి సంవత్సరం 15,000 అనేది డిపాజిట్ అవుతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకున్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి. ఇది చాలా మంచి అవకాశం. ఇది ఒక్కసారి మీరు అర్హులంగానే తేలితే మీకు ఇంకొక 3 సార్లు ఈ అమౌంట్ పడే ఛాన్స్ ఉంది. ఇది ఓన్లీ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద వచ్చేది, మనకు జూన్లో వస్తుందండి. ఇదే విధంగా మనకు జూలైలో మరికొన్ని పథకాలు ఉన్నాయి, ఆ పథకాల గురించి కూడా చెప్తాను నేను. సో జూన్లో వీళ్ళకు మనకు వాహన మిత్ర కానీ, రజకులకు, టైలర్లకు, అలాగే బార్బర్లకు ఇచ్చిన విధంగా వీళ్ళకు కూడా మరొక అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు ప్రభుత్వం. సో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ పథకం అండి. ఈ నెలలో అందరికన్నా ఎక్కువ వచ్చే అమౌంట్ వచ్చేసి ఈ పథకం కిందనే వస్తుంది. సో మనకు ఈ పథకం చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పథకం ఇస్తామని జగన్ గారు అయితే చెప్తున్నారు. ఈ పథకం అనేది మనకు ఇంకొక వారంలో వస్తుందండి. ఆల్రెడీ అర్హుల లిస్ట్ అయితే గ్రామ లేదా వార్డు సచివాలయంలోకి వచ్చాయి. మీరు వెంటనే వెళ్ళి గ్రామ లేదా వార్డు సచివాలయంలో చేనేత కార్మికులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ మీ అర్హుల లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. అర్హుల లిస్టులో కనుక మీ పేరు ఉంటే మీకు అకౌంట్లో 24,000 డిపాజిట్ చేయనున్నారు. ఇది ఓన్లీ చేనేత కార్మికులకు మాత్రమే ఇస్తున్న అమౌంట్ అండి. మిగతా వాళ్ళందరికీ చూసుకుంటే 10,000 ఇస్తున్నారు, మహిళలకైతే 15,000 ఇస్తున్నారు. కానీ
చేనేత కార్మికులకు చాలా నష్టం చేకూరుతుందని, వాళ్ళకు మాత్రమే 24,000 అనేది డైరెక్ట్గా అకౌంట్లో ఇస్తామని చెప్పారు. దీనికి కావాల్సిన అప్లికేషన్స్ అవన్నీ మనకు గ్రామాలు లేదా వార్డు సచివాలయంలో దొరుకుతాయి. చాలామంది అప్లై కూడా చేసేసుకున్నారు. నేను చెప్పిన విధంగా అర్హుల లిస్ట్ కూడా వచ్చింది కాబట్టి మనకు మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్స్ ఉండదు. సో బట్ మనకు మిగతా పథకాలలో నేను ముందు చెప్పిన విధంగా వాహన మిత్ర కానీ మనకు రజకులకు కానీ వీళ్ళకి ఏదైతే ఇచ్చారో అదేవిధంగా మళ్ళీ మనకు ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే డాక్యుమెంట్స్ ఏవి అవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఒకసారి గ్రామ సచివాలయంకి వెళ్ళండి. చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో నాకు అర్హతలు ఉందా లేదా అంటే ఎలా తెలుసుకోవాలని డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి. మనకు జూన్ 24వ తేదీన మరొక అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అవకాశం ఇచ్చిన తర్వాత మీరు వెంటనే అప్లై చేసుకోండి. మీ అందరికీ కూడా జూలైలో అమౌంట్ పడే అవకాశం ఉంది. చేనేత కార్మికులు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ డైరెక్ట్గా అకౌంట్లోనే 24,000 అయితే డిపాజిట్ అవుతుందండి. ఇది జూన్ 17వ తేదీన అవుతుంది. మనకు ఇంకో వారం మాత్రమే టైం ఉంది. సో ఎవరికైతే అర్హులు అని తేలింటే మీకు అర్హుల పేర్లో మీ లిస్ట్ కన్నా ఉండి మీ పేరు కన్నా అర్హుల లిస్టులో ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని రోజు వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను మీ అందరికి రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.